కరకట్టపై లింగమనేని రమేష్ గెస్ట్ హౌస్ జప్తుపై ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. సిఐడి వేసిన పిటిషన్‌కు విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. లింగమనేని రమేష్‌కు నోటీసు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. లింగమనేని గెస్ట్ హౌస్ ను అటాచ్ చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జీవో ఇచ్చింది. దీంతో గెస్ట్ హౌస్ జప్తునకు అనుమతి ఇవ్వాలని కోర్టుతో సిఐడి అధికారులు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఇక ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తుది తీర్పు వెలువరించనుంది. రమేష్ బిట్వీన్ లింగమనేని రమేష్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దీంట్లో తెలుగుదేశం పార్టీకో లేదా చంద్రబాబు గారికో ఎటువంటి సంబంధం లేదు. పాయింట్ నెంబర్ వన్. పాయింట్ నెంబర్ టూ ఏంటి, అసలు లేని రింగ్ రోడ్డు మీద అక్రమ కేసు, అక్రమంగా ఏదో తెలుగుదేశం సింపతైజర్నో లేదా చంద్రబాబు గారికి ఇల్లు ఇచ్చాడనో లేదంటే చంద్రబాబు గారిని ఇంకా ఏదో బదనాం చేయాలనో ఎన్నిటిని కూడా అనేక దురుద్దేశాలతో ఈ కేసు అంతా బిల్డప్ చేశారు. గతంలో కూడా చేవాట్లు పెట్టింది కోర్టు ఇదే విషయం. ఎన్నిటి మీద రేపు న్యాయస్థానాల్లో ఇంకా పూర్తి ఇప్పుడే సమాచారం వస్తుంది. ఇంకా రేపు ఆర్డర్ని అన్నింటిని కూడా చూసి అటాచ్మెంట్ చేయటం అనేది, జగన్ ఆస్తులన్నీ అటాచ్మెంట్ అయ్యున్నాయి ఇంక్లూడింగ్ లోటస్ పాండ్తో కలిపి, అందుకని ఇక్కడ పారిపోయి వచ్చి తాడేపల్లి ఇల్లు కట్టుకుని ఉన్నాడు.